మన భూమిపై ఎక్కడ చూసినా జీవం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భూమి వాతావరణం దాటి బయటకు వెళ్తామో అప్పుడు మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళమై పోతాం. మన విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడ జీవం లేదా? అంటే అంత దూరం ఎందుకు? మన సౌర కుటుంబంలోనే కొన్ని చోట్ల జీవం ఉండడానికి అవకాశం ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. మన సౌర కుటుంబంలో ఎక్కడెక్కడ జీవం ఉండడానికి అవకాశం ఉంది? అది ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? మన భూమిపై ఉన్న జీవంలానే ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూస్తూనే ఉండండి తుషార్ టెక్ వరల్డ్. ముందుగా సన్ కి అతి దగ్గరగా ఉన్న మొదటి ప్లానెట్ అయిన మెర్క్యూరీ పై జీవం ఉండడానికి అవకాశం ఉందా అని తెలుసుకుందాం. మెర్క్యూరీ మన సోలార్ సిస్టమ్ లోని స్మాలెస్ట్ ప్లానెట్. దీని డయామీటర్ కేవలం 4880 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనిపై దాదాపుగా 427 డిగ్రీల సెంటీగ్రేడ్ హై టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ కి లెడ్ కూడా కరిగిపోతుంది. అలాగే లో టెంపరేచర్ మాక్సిమం -193 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తగ్గిపోతుంది. ఈ ప్లానెట్ పై అట్మాస్ఫియర్ చాలా థిన్ గా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ లో హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, సోడియం, కాల్షియం, పొటాషియం అండ్ వాటర్ వేపర్ ఉంటుంది. ఈ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ని సన్ నుండి వచ్చే పవర్ఫుల్ సోలార్ విండ్స్ స్పేస్ లోకి తోసేస్తూ ఉంటాయి. అందువలన మెర్క్యూరీ గ్యాసెస్ ని తోకలా స్పేస్ లోకి వదిలి వెళ్తూ ఉంటుంది, అచ్చం కామెట్ లానే. ఇలాంటి ప్లానెట్ పై జీవం తయారవడానికి అవకాశం లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్లానెట్ యొక్క కేఓటిక్ టెర్రైన్ లో జీవం ఉండడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. కేఓటిక్ టెర్రైన్ అంటే ఒకే ఏరియాలో కొండలు, పగుళ్లు, మైదానాలు కలగలిసి ఉంటాయి. ఈ టెర్రైన్ ఫామ్ అవడానికి కారణం అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటర్నే అని సైంటిస్టులు అంటున్నారు. ఒకవేళ అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉండగలిగితే అక్కడ భూమిపై తయారైన జీవం లాంటి మరో కొత్త జీవం తయారవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్లానెట్ పోల్స్ దగ్గర వాటర్ ఐస్ రూపంలో ఉంది అని కనిపెట్టారు. మెర్క్యూరీ 2 డిగ్రీస్ మాత్రమే పక్కకు వంగి ఉంటుంది, కనుక ఈ ఐస్ పై సన్ లైట్ అంతగా పడదు. అందువలనే ఈ ఐస్ కరగకుండా ఇలానే ఉంది అని అంటున్నారు. ఈ పోలార్ ఐస్ క్యాప్స్ లో జీవం తయారవడానికి అవకాశం ఉంది అని కొంతమంది సైంటిస్టులు అంటున్నారు. ఈ పోల్స్ లో వాటర్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ వాటర్ కామెట్స్ నుండైనా వచ్చి ఉండొచ్చు, లేదా సోలార్ విండ్స్ నుండి వచ్చిన హైడ్రోజన్ తో అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ కలిసి అయినా తయారై ఉండవచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. ఇక రెండవ ప్లానెట్ అయిన వీనస్ విషయానికి వస్తే, దీనిపై ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు, భయంకరమైన అగ్నిపర్వతాలు దీనిని ఒక నరకంలా మార్చాయి. దీనిపై జీవం తయారవుతుంది అని మనం ఎవరి దగ్గరైనా అంటే అందరూ మనల్ని పిచ్చివాళ్ళలా చూస్తారు. కానీ వీనస్ పై జీవం పుట్టడానికి అవకాశం ఉంది అని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ అక్కడ జీవం తయారవుతూ ఉంటే అది ఏం తీసుకుని బతుకుతుంది? 2020లో వీనస్ అప్పర్ అట్మాస్ఫియర్ లో పాస్ఫీన్ గ్యాస్ ని సైంటిస్టులు కనిపెట్టారు. పాస్ఫీన్ గ్యాస్ ని మన భూమిపై ఎనరోబిక్ బ్యాక్టీరియా తయారు చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ లేని ఎన్విరాన్మెంట్ లో బతుకుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగిలితే నెగటివ్ గా రియాక్ట్ అవడం గాని లేదా చనిపోవడం గాని జరుగుతుంది. పాస్ఫీన్ గ్యాస్ ని వీనస్ పై ఈ బ్యాక్టీరియాని తయారు చేస్తుంది. అంటే వీనస్ పై జీవం ఉండడానికి అవకాశం ఉంది అని కొంతమంది సైంటిస్టులు అంటున్నారు. కానీ ఇంకొంతమంది ఈ పాస్ఫీన్ గ్యాస్ చాలా కొద్ది మొత్తంలో వాల్కానిక్ యాక్టివిటీస్ వల్ల, పిడుగుల వల్ల తయారవుతుంది అని అంటున్నారు. అలాగే ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా హై టెంపరేచర్ లో, అసిడిక్ ఎన్విరాన్మెంట్ లో బతకలేదు అని కూడా అంటున్నారు. మేబీ ఈ బ్యాక్టీరియా వీనస్ నేల లోపల బతుకుతూ ఉండవచ్చు లేదా లేకనూ పోవచ్చు. దీనిపై ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇక మార్స్ విషయానికి వస్తే, మార్స్ మన భూమి తర్వాత మనం బతకగలిగే ఏకైక గ్రహం. దీని గురించి టెర్రా ఫార్మేషన్ ఆఫ్ మార్స్ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. మార్స్ యొక్క కోర్ చల్లబడిపోవడం వల్ల సన్ నుండి వచ్చే పవర్ఫుల్ రేడియేషన్ నుండి మాగ్నెటిక్ ఫీల్డ్ మార్స్ ని కాపాడలేకపోయింది. కానీ 350 కోట్ల సంవత్సరాల ముందు దీనిపై భూమి లాంటి వాతావరణం, నీరు ఉండేది. ఇప్పుడున్న మార్స్ అట్మాస్ఫియర్ లో కొద్ది మొత్తంలో మీథేన్ ఉండడాన్ని సైంటిస్టులు కనిపెట్టారు.
మన భూమిపై మీథేన్ ని చాలా విధాలుగా మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేస్తూ ఉంటాయి. అలాగే వాటర్ రాక్స్ తో రియాక్ట్ అవడం వల్ల కూడా ఈ మీథేన్ గ్యాస్ తయారవుతూ ఉంటుంది. ఒకవేళ సర్ఫేస్ పై జీవించడానికి అనుకూలంగా లేకపోతే సర్ఫేస్ కింద కూడా ఈ మైక్రోబ్స్ బతకడానికి అవకాశం ఉంటుంది. లేదా మార్స్ పై నీరు ఉన్న సమయంలో జీవించి ఉన్న మైక్రోబ్స్ యొక్క ఆనవాళ్ళైన ఆ నేల లోపల ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే పర్సవరెన్స్ రోవర్ మార్స్ శాంపుల్స్ ని కలెక్ట్ చేసింది. ఈ శాంపుల్స్ ని ఫ్యూచర్ లో భూమికి తీసుకురానుంది. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022లో రొసెలాండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ని మార్స్ పైకి పంపనుంది. ఈ రోవర్ మార్స్ నేలను డ్రిల్ చేసి లైఫ్ యొక్క ఆనవాళ్ల కోసం వెతకనుంది. చూడాలి మార్స్ పై ఇప్పుడు లైఫ్ ఉందో లేదా గతంలో ఉన్నిందో అనేది. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న 4 అతిపెద్ద ప్లానెట్స్ అయిన జూపిటర్, సాటర్న్, అరైనస్, నెఫ్ట్యూన్ విషయానికి వస్తే ఇవి గ్యాస్ అండ్ ఐస్ జైంట్స్. వీటిపై సర్ఫేస్ ఉండదు, కోర్ మాత్రమే ఉంటుంది. వీటిపై ఎక్స్ట్రీమ్ హై అండ్ లో టెంపరేచర్స్ ఉంటాయి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అలాగే గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఇలాంటి గ్రహాలపై జీవం తయారవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఒకవేళ ఉన్నా వీటికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జీవం ఆనవాళ్లను ఇప్పటి వరకు కనిపెట్టలేదు కూడా. కానీ వీటి మూన్స్ అలా కాదు. ముందుగా జూపిటర్ యొక్క అతిపెద్ద మూన్ అయిన గ్యానిమెడ్ గురించి తెలుసుకుందాం. ఇది మన సోలార్ సిస్టమ్ లోని అతిపెద్ద మూన్ కూడా. అలాగే మెర్క్యూరీ కంటే పెద్దది. దీనికి మన సోలార్ సిస్టమ్ లో ఏ మూన్ కి లేనట్లు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మూన్ పై మన భూమిపై ఉన్న మొత్తం వాటర్ కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ సాల్ట్ వాటర్ ఓషన్స్ ఉన్నట్లు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టింది. అలాగే ఈ మూన్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ కూడా ఉంది. సర్ఫేస్ పై ఉన్న ఐస్ సబ్లిమేషన్ జరిగి వాటర్ వేపర్ గా మారి అట్మాస్ఫియర్ లో కలుస్తుంది. అండర్ గ్రౌండ్ వాటర్ అడుగు భాగం కోర్ కి దగ్గరగా ఉంటుంది కనుక అక్కడ కొంతవరకు వేడిగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గనుక జరిగితే మన భూమిపై లైఫ్ ఎవాల్వ్ అయినట్లు గ్యానిమెడ్ అండర్ గ్రౌండ్ వాటర్ లో కూడా లైఫ్ తయారవుతూ ఉండవచ్చు. ఇలాంటి కండిషన్స్ ని జూపిటర్ సెకండ్ లార్జెస్ట్ మూన్ అయిన క్యాలిస్టో పై కూడా ఉంది. ఇక జూపిటర్ ఇంకో మూన్ అయిన యూరోపా గురించి చూద్దాం. ఇందులోను మన భూమి కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ సాల్ట్ వాటర్ ఓషన్స్ ఉన్నాయి. అలాగే జూపిటర్ నుండి వచ్చే రేడియేషన్ కి మూన్ సర్ఫేస్ పై ఐస్ రూపంలో ఉన్న వాటర్ హైడ్రోజన్ గా ఆక్సిజన్ గా డివైడ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది ఒక రియాక్టివ్ ఎలిమెంట్. ఈ ఆక్సిజన్ అండర్ గ్రౌండ్ వాటర్ లో ఉన్న లైఫ్ కి ఎనర్జీని అందించగలదు. అలాగే ఈ అండర్ గ్రౌండ్ ఓషన్స్ అడుగున రాకీ సీ ఫ్లోర్ ఉంది. ఇందులో ఉన్న రాక్స్ ఓషన్ వాటర్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల లైఫ్ కి కావాల్సిన కెమికల్ న్యూట్రియంట్స్ తయారవుతూ ఉండవచ్చు. ఇలానే గనక జరిగితే భూమిపై తయారైనట్లు ఆ మూన్ యొక్క సముద్రాల్లో కూడా మైక్రోబ్స్ తయారవుతూ ఉండవచ్చు. ఇక సాటర్న్ మూన్ అయిన ఎన్సెలాడస్ విషయానికి వస్తే ఈ మూన్ యొక్క అండర్ గ్రౌండ్ లో లిక్విడ్ వాటర్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. అది ఎలా అంటే ఈ మూన్ పై సౌత్ పోల్ రీజియన్ లో సర్ఫేస్ క్రాక్స్ నుండి వాటర్ జెట్స్ రూపంలో స్పేస్ లోకి చిమ్ముతుంది. చెప్పాలంటే ఈ వాటర్ వలనే సాటర్న్ కి ఇంకో రింగ్ ఏర్పడింది. కెసినీ స్పేస్ క్రాఫ్ట్ ఈ జెట్స్ ని ఫస్ట్ టైం కనిపెట్టింది. కానీ ఈ ఓషన్ వాటర్ శాంపుల్స్ ని టెస్ట్ చేసేలా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేసి ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకంటే అంతకు ముందు ఈ జెట్స్ గురించి ఎవరికి తెలియదు. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆ జెట్స్ పై నుండి వెళుతూ దాని దగ్గర ఉన్న లిమిటెడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఈ వాటర్ లో మన భూమిపై ఉన్న ఓషన్ వాటర్ లో ఉండే సాల్ట్స్ లాంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్, సిలికేట్ నానోగ్రెయిన్స్ అలాగే హైడ్రోజన్ మీథేన్ లాంటి గ్యాసెస్ ఉన్నట్లు గుర్తించింది. ఈ వాటర్ లైఫ్ తయారవడానికి ఉపయోగపడితే ఈ గ్యాసెస్ వాటికి ఎనర్జీని అందించవచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. భవిష్యత్తులో ఈ మూన్ పైకి ఒక స్పేస్ ప్రోబ్ ని పంపి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఈ జెట్స్ లో ఉన్న వాటర్ ని టెస్ట్ చేయగలిగితే లైఫ్ తయారవుతుందో లేదో కనిపెట్టొచ్చు. ఇక చివరిగా సాటర్న్ చుట్టూ తిరిగే అతిపెద్ద మూన్ అయిన టైటాన్ విషయానికి వస్తే ఈ టైటాన్ కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో లిక్విడ్ మీథేన్ సముద్రాలు, నదులు ఉంటాయి. దీనిపై టెంపరేచర్ -179 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ మాక్సిమం నైట్రోజన్ తో నిండి ఉంటుంది. ఇంతేకాదు మీథేన్ తో తయారైన మేఘాలు అవి కరిగి మీథేన్ వర్షాలు కురుస్తాయి. కానీ ఇక్కడ ఆక్సిజన్ మాత్రం లేదు. ఈ మూన్ పై ఒక విచిత్రమైన జీవం తయారవుతున్నట్లు శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అదే సిలికాన్ బేస్డ్ లైఫ్.
మన భూమిపై ప్రతి ఒక్క జీవి కార్బన్ తో తయారై ఉంటుంది. ఈ సిలికాన్ బేస్డ్ లైఫ్ ఆక్సిజన్ ఉంటే బతకలేదు. ఇవి ఆక్సిజన్ కి బదులు హైడ్రోజన్ ని తీసుకుంటాయి, అలాగే ఎనర్జీగా గ్లూకోజ్ కి బదులు అసిటిలైన్ ని యూస్ చేసుకుంటాయి. చివరకు కార్బన్ డయాక్సైడ్ ని బై ప్రొడక్ట్ గా బయటకు వదలడం బదులు మీథేన్ ని అట్మాస్ఫియర్ లోకి వదులుతాయి. ఈ మీథేన్ గ్యాస్ కండెన్స్ అయ్యి మళ్లీ వర్షంలా కురుస్తుంది. ఇలా మారే సమయంలో కొంత మీథేన్ హైడ్రోజన్ గా స్ప్లిట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ టైటాన్ సర్ఫేస్ కి రీచ్ అవ్వగానే మాయమైపోతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని ఖచ్చితంగా ఈ సిలికాన్ బేస్డ్ లైఫ్ నే తీసుకుని బతుకుతుంది అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్ గా ద స్టోరీ ఆఫ్ సిలికాన్ బేస్డ్ లైఫ్ అని ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూడండి. భవిష్యత్తులో నాసా డ్రాగన్ ఫ్లై మిషన్ అనే పేరుతో ఒక సబ్మెరైన్ ని టైటాన్ సముద్రాలను ఎక్స్ప్లోర్ చేయడానికి పంపనుంది. ఇక చివరి గ్రహమైన ప్లూటో విషయానికి వస్తే, ఇది ఒక డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ ప్లానెట్స్ గురించి తర్వాత వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మన సోలార్ సిస్టమ్ లో ఇన్ని ప్లానెట్స్ మూన్స్ లో జీవం ఉండడానికి అవకాశం ఉంది, కానీ వీటినే మనం కన్ఫర్మ్ గా కనిపెట్టలేకున్నాం. మరి సోలార్ సిస్టమ్ కి బయట ఉన్న వాటిని ఎలా కనిపెట్టగలం? వీటన్నిటికి ఒక కన్క్లూజన్ రావాలంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రంగంలోకి దిగాల్సిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.